హాయ్ రష్మి, అర్జెంట్గా మాట్లాడాలి నీతో. అప్పుడు ఉల్లి పెట్టుంటున్నాయి. ఏం లేదు, మా అక్కకి పెళ్ళి అయిపోయింది, పొరపాటు మా తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది మొన్న. ఇప్పుడు అందరూ నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అంటున్నారు, మరి ఏమంటావు? కరెక్టే కదా, నెక్స్ట్ నువ్వే. అలాగే ఇంకెలా అర్థమైందా? అదే నెక్స్ట్ నేనే, కానీ నెక్స్ట్ మరి నేను చేసుకోవాలి కదా, దానికి ఏమంటావు అంటున్నా. అదే అంటా, నెక్స్ట్ నువ్వే. అని వచ్చాను, నెక్స్ట్ నువ్వే అంటే గుర్తొచ్చింది. నువ్వు నెక్స్ట్ నువ్వే అని సినిమా చేసావు కదా? అవును, 3rd November రిలీజ్ అవుతుంది. 3rd November రిలీజ్ అవుతుంది. సరే, ఫస్ట్ కొంచెం దాని గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మనం టాపిక్కి వెళ్ళిపోతాం, సరేనా? ఏంటి నెక్స్ట్ నువ్వే సినిమాలో ఏం క్యారెక్టర్ చేసావు? క్యారెక్టర్ ఏంటి అంటే, ఇట్స్ అ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. ఇందులో స్టోరీ ఏమైంది, హీరో స్టోరీ ఏమైంది, హీరోయిన్ అనమాట. అంటే అందరు ఈక్వల్గా ఉన్నారు. ప్రభాజీ గారు ఉన్నారు, ఆది, హిమజ, విశాల శ్రీనివాస్, మరి మన హిమజ, చాలా మంది ఉన్నారు. అండ్ అందరికీ ఈక్వల్ రోల్స్. అబ్బా, నేను బిలీవ్ చేయవు సినిమాలో హీరోలు ఇక్కడ మన టీవీ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ గారు టీవీ నుంచే వచ్చారు, ఆయన కరీర్ టీవీ నుంచే స్టార్ట్ చేసుకున్నారు. నేను కూడా టీవీ నుంచి వచ్చాను. సో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్, సినిమా వాళ్ళు టీవీ వాళ్ళందరూ కలిసి సినిమాలు వస్తున్నారు. ఓ, నువ్వు యాంకరింగ్ చేయాలి సినిమాలో. లెట్స్ వెల్కమ్ ఆది గారు, లెట్స్ వెల్కమ్ బ్రహ్మాజీ గారు. మామూలుగా అడుగుతున్నాను, అలా పిలిస్తే వస్తారా లేకపోతే ఏంటి అంటే, నీ క్యారెక్టర్ ఏంటి అందులో నేను అడిగాను, నువ్వు ఎన్ని చెప్తావండి నాకు? అరే నా క్యారెక్టర్ పేరు సినిమాలో కూడా రష్మి తెలుసా? రష్మి తెలిసి పెట్టారా తెలివి పెట్టారా? మామూలుగా అడిగానమ్మా, ఎందుకని సీరియస్ అవుతావు? అరే నేను యాక్చువల్లీ ఇనిషియలీ కొంచెం నేను కూడా ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకు నా ఒరిజినల్ పేరు అనేసి, ఎందుకో ఎక్కడ జనాలు నా క్యారెక్టర్కి నా పేరుకి మొత్తం కనెక్ట్ అయిపోతారని. కానీ బాగా అనిపించింది తర్వాత. అంటే ఈ సినిమాలో నేను అన్నది ఏంటంటే, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ నేను కరెక్ట్ అనేది జనరల్లీ నేను అడిగాను. అంటే బయట టాక్ మదర్ క్యారెక్టర్ హీరోయిన్. నెక్స్ట్ నువ్వు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నావా? నేనే ఫాదర్ క్యారెక్టర్ చేస్తా. అసలు ఈ సినిమా నీకు ఎలా ఇచ్చారా, ఏం చూసి ఇచ్చారు నీకు? అసలు నువ్వు అంటే ఏమైనా ఇద్దరు డబ్బులు ఇచ్చావాళ్ళకి లేకపోతే ఏంటి? డబ్బులు ఇస్తే సరిపోతుందా, టాలెంట్ అనేది ఏముంటుందా? అప్పుడు ఇంకా డౌట్ వచ్చింది, టాలెంట్ కూడా ఉండాలి కదా, ఎందుకు ఉండాలని చెప్పండి. నెక్స్ట్ టైం నీకు సినిమా వస్తే? నాకు సినిమా రావాలి కదా, వస్తేనే పెద్ద అద్భుతం. నెక్స్ట్ నువ్వే నేనే ఉంటాను ఇంక అప్పుడు. అలాగే అసలు రావట్లేదు, నీకు వస్తున్నాయి అదే అర్థం కావట్లేదు. ఎందుకు వస్తున్నాయి, ఏం చూసి వస్తున్నాయి? ఏదో ఉందంటే మ్యాటర్. అదే ఏంటో. ఇంకా హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ఆది గారు? వెరీ నైస్, వెరీ నైస్, బాగా అనిపించింది. ఎందుకు అన్ని జరుగుతుందో మామూలు ఒకసారి చెప్పచ్చు కదా. బాగా అనిపించింది సుధీర్ ఆది గారు. ఆ డైలాగ్ ఏంటి, ఆ నొప్పి ఏంటి? నొప్పేస్తే నువ్వేమంటావు? మామూలు నొప్పేస్తే ఆ నొప్పేస్తుంది అని చెప్పని అంటారు. నువ్వు మరి ఆ నొప్పి నొప్పి ఇలా అంటాను. నువ్వు అలా కూడా ఆ నొప్పి నొప్పి అని అన్నా దగ్గర కుక్క. అదేంటి? అదే గడ్డి బామ్ దగ్గర కుక్క గురించి తెలుసా అన్న? తెలియదు. ఏ అది తినదు కుక్కలు తిన్నప్పుడు డబ్బులు ఇస్తున్నానని ఇన్ని తెలిసా ఎలా పెట్టుకున్నారు? అంతే మరి, నెక్స్ట్ నువ్వే అంటూ పెట్టేసుకున్నారు. అంటే అందరూ నీలాగా ఆలోచించారు కదా, కొంతమంది మా ఫేవర్ లో కూడా ఉంటారు. ఎప్పుడు దొరికితే పంచు లేయడం, ఎప్పుడు దొరికితే సర్కాస్టిక్ కామెంట్ లేయడం, అవన్నీ చేయరు. కొంతమంది మమ్మల్ని కూడా ప్రేమగా చూసుకుంటారు. ఎక్కడ ప్రేమగా ఇలా చూసుకుంటారా? ప్రపంచం మొత్తం ఇలాంటి ఇన్ని మాటలు అంటారా? ప్రేమ ఇన్ని విషయాలు చెప్తారా? టాలెంట్ లేదని చెప్తారా? సినిమాలో అమ్మ క్యారెక్టర్ చేస్తారని చెప్తారా? ఎట్లా బిహేవ్ చేస్తారా? ప్రేమ ఉన్నాలో మాట అంటారు తెలుసా? లేదు, నాకు ఇలాంటి ప్రేమ వద్దు, నాకు అస్సలు వద్దు. ఐ డోంట్ వాంట్ ఇట్. అలా వద్దు. నెక్స్ట్ నేనే అంటే పెళ్లికి మా ఇంట్లో చెప్తున్నారు. అంతే కదా, కరెక్ట్ అంటున్నారు. నెక్స్ట్ నువ్వే కాలిత్తాడే ఇదే హీరో. పరిగెత్తే గుర్రం, ఈ డబ్బులు ఇచ్చే కిక్కే వేరండో. ఏం చెప్పారు వీడి గురించి, గొప్పలేం లేవహే అన్ని అప్పలే. నా 50 లక్షలు నాకు ఇయ్యలేదనుకో, నా కొడుకు దాంతో శోభనం చేసుకుంటాడు. ఈ శోభనం పెళ్లి కుదిరే మన హీరోయిన్. మా అమ్మ ఇప్పుడు అంటూ ఉంటుంది, సంసారం అనేది సేమియా ఉప్మా లాంటిదని. ఏమండి, నువ్వు తిందువుగానిలే.
స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇంటెన్షన్, సీరియల్ హీరోయిన్ అయిందని ఫ్రస్ట్రేషన్. తప్పదు. నిన్ను ప్రేమించాను చూడు. ఇంకో హీరోయిన్ లుక్ స్పైసీ, కోరికలు క్రేజీ, పటాయించడం చాలా ఈజీ. నీకు గడ్డివామ్ దగ్గర కుక్క గురించి తెలుసా? ఏంటో చెప్పాడు. అది తినదు, ఈ కుక్కల్ని తినివ్వదు. నెక్స్ట్ నువ్వు అంటూ నన్ను పొగడాలి. పొగడాలి పొగడాలంటే దానికి ఏమైనా టాలెంట్ ఉండాలి. ప్రేమ కావాలా వద్దా? ఇగో ఇది బ్లాక్ మెయిల్ ఎలా అడిగి? బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ అవన్నీ నాకు తెలియదు. నెక్స్ట్ నువ్వే అంటూ నన్ను పొగడాలి. సరే, నేను చూసిన అమ్మాయిలో అందరిలోనే నువ్వే అందగతుంది. నెక్స్ట్ నువ్వు అనాలి. నెక్స్ట్ నువ్వు అనే ఎవరు కావాలా? బో ఎంతుందా? సరే, ఇప్పుడున్న అమ్మాయిలందరూ వదిలేసిన తర్వాత నెక్స్ట్ నువ్వే. ఇది పొగడటం అయ్యా? మంచిదా? మంచి పొగడతాం కదా. చిత్తుకొని బతుకు. ఓకే నెక్స్ట్. టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ హీరోయిన్ నెక్స్ట్ నువ్వే. అబ్బా నొప్పి. బాలీవుడ్ లో కూడా నెక్స్ట్ టాప్ హీరోయిన్ ఉండే. అబ్బా నొప్పి నొప్పి నొప్పి. హాలీవుడ్ హాలీవుడ్ ఒక్క నిమిషం. ఈ రెండు అయిపోయి భోజ్పురికి వచ్చేసి టాలీవుడ్ హాలీవుడ్ భోజ్పురి బాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కూడా వెళ్తారు. అక్కడ కూడా మదర్ క్యారెక్టర్లు ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉంటుంది అక్కడ? ఇంకా ఎన్ని రోజులు లాంటి కొన్ని జోకులు వేస్తూ బతికేస్తావు నువ్వు? మరి నువ్వు ఏదో చెప్తా అప్పుడు దాన్ని బట్టి. అలా కదా, అసలు ఈ నెక్స్ట్ నువ్వే ఎందుకు పెట్టారు టైటిల్? అంటే నెక్స్ట్ నువ్వే అంటే దేని? అంటే నెక్స్ట్ నువ్వే అని ఈ టైటిల్లో అయినా ఈ వర్డ్స్ లో అయినా చాలా మీనింగ్ ఉన్నాయి. చాలా 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 మీనింగ్ ఉంది ఈ పర్టికులర్ నెక్స్ట్ నువ్వే అనే వర్డ్ లో. నువ్వు చెప్తున్నావు తెలుగు పదం గురించి మీనింగ్ ఏం చెప్పు. ఇప్పుడు చూడు, అందరూ ఏమంటారు నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ నీకు ఎలా పెళ్లి కావాలో నెక్స్ట్ నువ్వే అందరూ అంటున్నారు. సో అలాగే బయట అంటున్నారు, నిజం ఏంటి అందరు తెలుసు కదా, అంటే అట్లీస్ట్ మనకు తెలుసు కదా. సో ఆ నెక్స్ట్ నువ్వే చాలా పవర్ ఉందన్నమాట. అందరికి ఏదో రకంగా నెక్స్ట్ నువ్వే అని ఏదో ఒకటి కావాలి. సో అలా అసోసియేట్ అయిపోతారు అన్నమాట. అండ్ చాలా ఈజీగా అండ్ చాలా కనెక్ట్ అయ్యే పదం అది. సో నెక్స్ట్ నువ్వే రా, నెక్స్ట్ నువ్వే బే, నెక్స్ట్ నువ్వే సినిమా ట్రైలర్ చూసినప్పుడు నేను ఒక హారర్ మూవీలో అనిపించడం నాకు. దాని తర్వాత అనిపించింది కరెక్ట్ హారర్ మూవీ అయితే దయ్యం క్యారెక్టర్ దొరకలేదు, లక్ష్మి పెట్టుంటారు, మేకప్ ఖర్చు పెట్టుకోదు, వితౌట్ మేకప్ యాస్టీస్ ఉంటారు. ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇలాంటి జోక్ వేసి బతుకుతాం? జోక్ అంటే మేకప్ మీద అమ్మ క్యారెక్టర్ ఏజ్ ఎన్ని రోజులు? అరే అది ట్రూ కదా, ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు నేను నా మీద జోక్ వేస్తారు, నేను తీసుకుంటాను. అలా నువ్వు తీసుకోలే? నేను తీసుకున్నాను కదా. మరి ఎన్ని రోజులు అంటే అంటే దయ్యం క్యారెక్టర్ లేదు కాబట్టి. అరే ఎవరన్నారు నేను దయ్యం క్యారెక్టర్ అని? నాకు అలా అనిపించింది. నీకు అనిపిస్తే సరిపోతా? అంటే నీకైతే మేకప్ కూడా అక్కర్లేదు, కాస్ట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గింది. కాకపోతే ఈ ఆ తర్వాత నెక్స్ట్ నువ్వే. ఎప్పుడు నేనే నెక్స్ట్ నువ్వే. ఎవరు లేడు అంతే, నెక్స్ట్ నువ్వే నీకుంటది. కానీ ఒకటి మట్టికి బయట టాక్, ఈవిడ మామూలు క్యారెక్టర్ ఇచ్చి మేకప్ వేసిన నేను అనవసరం దయ్యం దయ్యం క్యారెక్టర్ ఇచ్చాము, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఓ తింటానే ఉన్నావు ఫోటో 4 సార్లు చూడు, మొత్తం వెళ్ళిపోయింది ఒక్క బాక్స్ బాక్స్ అలాగే ఒక్కసారి. ఎన్ని తింటావు బ్రేక్ఫాస్ట్? గంటకు 4 సార్లు లంచ్ ఒక. నువ్వు తీసుకుని వచ్చి పెడుతున్నావా ఏంటి? తింటాను నేను, నేను చూస్తాను కదా షూటింగ్ లే. ఇప్పుడు చూడు రెడీ. ఓకే బుల్షిట్ టాక్ ఇవన్నీ బ్రోట్లీ బుల్షిట్ టాక్. అయినా నువ్వు నా గురించి పొగడాలి ఏంటి? నెగిటివ్ వెళ్ళిపోతున్నా? నెగిటివ్ ఏంటమ్మా, తినడం తప్ప. తిన్న ఓకే. మరి నీ అందం గురించి చెప్తున్నా, తినబట్టి అంత అందంగా ఉన్నావని. మెలికిసా కొంచెం కష్టమైంది కానీ పోలీస్ స్టాఫ్ మాత్రం బెలే వచ్చింది. ఈ మూత్రధారుడు మన కథలో సూత్రధారుడు. నేను సెలబ్రిటీని బాస్. నువ్వు సెలబ్రిటీవా? నేను ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. ఇలాంటి ఇలకత మఫలియా గ్యాంగ్స్ హోటల్ పెడితే ఏం జరిగింది అనేది మన కథ. హావ్ ఎ గ్రేట్ టైం సార్. చావడానికి వస్తున్నారో వచ్చాక చేస్తున్నారో తెలియట్లేదు. నిన్న 2, ఇవాళ 4, రేపు 8 గుంతలు తవ్వాలి తెలుసా? వాళ్ళు పోలీసులకు చెప్తే మనం అయిపోతారా? నా మీద ఒపీనియన్ ఏంటి?
ఫ్రాంక్ గా మనసులో ఉన్న చెప్పు. నేను అడిగితే విడతా మెక్సిక్ ఎక్కువ క్వశ్చన్ పాస్ చేయొచ్చా? అలా కాదు, చెప్పాలి దీంట్లో కూడా. అది తెలుగు. నెక్స్ట్ నువ్వే. ఎప్పటికీ నేనే. నా మీద ఒపీనియన్ అడి తెలుగు. నెక్స్ట్ నువ్వే. ఏం చేస్తున్నావు అడి తెలుగు మని? అది తెలుగు. నా ఎక్స్ప్రెషన్స్ లోనే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఏం చెప్పు ఇప్పుడు. సినిమాలు కూడా చూసా కదా, యాక్షన్ ఎలా తీస్తావు? బట్ ఇందులోని కో యాక్టర్స్ ఇంకా ఉన్నారు కదా మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు. సో హౌ వాజ్ ఇట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ సెట్ విత్ ఎవ్రీబడి? నీకు అసలు స్టోరీ ఏం చెప్పుకున్నావు? అసలు అది టైటిల్ చెప్పుకున్నావా, స్టోరీ చెప్పుకున్నావా, నీ క్యారెక్టర్ చెప్పుకున్నావా? తర్వాత పడింది. నాకు యాక్చువల్లీ చీరలు కట్టడం చాలా ఇష్టం. చేయబోయా అసలు చీరలు? చీర నువ్వు కట్టుకున్నావా? అంటే నీకు వచ్చా కట్టుకోవడం చెప్పా, నీకు తెలియదు చీర కట్టుకోవడం. ఫుల్ సినిమాలు నేను చీరలో వేసుకున్నాను కాబట్టి సో నాకు పర్సనల్ గా చీర కట్టుకోవడం చాలా ఇష్టం. తర్వాత ఈ ఈ ఆన్ సెట్స్ ఉన్నప్పుడు ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అది మళ్ళీ నా చీర రిలేటెడ్ ఉంది. ఏంటిది? యా బికాజ్ అందరూ దీంట్లో ఇంకో వైభవి ఉంది. వైభవి మీద అందరూ అంటే ఆఫీస్ జెంట్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వైభవి కూడా వెస్ట్రన్ డ్రెస్ లోనే ఉంది. నేను చీరలో వేసుకుని చాలా యాక్షన్ సీక్వెన్స్ చేశాను. పరిగెట్టాలు, కిలోమీటర్ కూడా పరిగెట్టాను. ఒకసారి ఒక షార్ట్ లో అయితే బ్రహ్మచిక్కు కాదు నా చీరలు ఆల్మోస్ట్ అంటే పడిపోయారు. బాగా దెబ్బ కూడా తగిలింది, స్ట్రెయిన్. కానీ ఆ మూమెంట్ లో అయితే ఫుల్ నాకు వచ్చేసింది, కంట్రోల్ చేసుకున్నా. సో యా దిస్ వన్ ఆఫ్ మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్స్. నా చీరలు యాక్షన్ సీక్వెన్స్ చేస్తాను. త్వరగా చీరలో చూడాలి. అయితే 3rd November నెక్స్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. 3rd November 2017 నా కోసం ప్రీమియర్ చేయాలి. నెక్స్ట్ నువ్వే. అరే భూగోళం ఎక్కడ చూసిన డబ్బుకు లోకం దాసోహం. అది లేకుండా ఓ రోజైనా బతకడమంటే మా కష్టం. నేను ఎప్పుడన్నా ఎవరన్నా తిట్టడం కానీ లేకపోతే తింటారా? తెలుసు తింటలో బాగా చెయ్యమని అయితే ఆ కాన్సెప్ట్ బాగా చేస్తా ఉన్నా తెలుసు. మేబీ షార్ట్ రెడీ అవుతున్నప్పుడు ఏమన్నారు? ఇంకేమంటారు? ఎప్పుడు తింటాలంటే చెయ్యమన్నా ఏమన్నా? అంటే జనరల్ గా మూమెంటరీ ఒక 1 సెకండ్ అంతే. ఏమయ్యా ఏం ఫీల్ అయ్యప్పుడు? ఫీల్ అవ్వలేదు, పెట్టేసి పక్కన వెళ్ళేసి షార్ట్ వచ్చేసా అని మళ్ళీ తిన్నావా? ఏమన్నా డెసిషన్ తీసుకున్నా ఇప్పుడు షూటింగ్ లో తినకూడదు అలాంటిది ఏమన్నా హ్యాపీ ఫీల్ అయ్యా తిన్నాం కాబట్టి. రష్మి నీకోసం నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశా, అంటే రాపిడ్ ఫైర్. ఇప్పటి నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాను. అంటే నాకు ప్రమోషన్స్ కోసం కొంచెం హెల్ప్ చేయడానికి పిలిస్తే ఇలా ఆడుకుంటావా నాతో? ఇది కూడా అంటే జనాలందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నాకు జనాలకు ఉన్నాయా? నీ పర్సనల్ గా నా పర్సనల్ ఆర్డర్ ఉన్నాయి, జనాలకు ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి. అన్ని కలిపి మిక్స్ చేసి ఒక రాపిడ్ ఫైర్ ప్రిపేర్ చేశాను. సో దానికి యు హ్యావ్ టు బి జెన్యున్ అండ్ ట్రూత్ఫుల్. ఆ పద్ధతి పడితే నీ నోరు అడిగితే నీ కళ్ళు నాకు తెలిసిపోతుంది. సరే, హియర్ గో ది ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ నాట్ యాక్టర్ ఆర్ యాంకర్ వాట్ వుడ్ యూ బికమ్? అంతసేపు ఆలోచిస్తే గార్డెనర్. ఓకే గార్డెనర్. అంటే మొక్కలు పెంచడం, వెజిటబుల్స్ గ్రో చేయడం చాలా ఇష్టం. Okay, your second question. What is the most excited rumor you heard yourself? Excited rumor? Excited rumor you heard yourself. Mahesh Babu garu cinema. Oh, Mahesh Babu garu cinema. Adi excited rumor. Avano. Okay. Third one. You want to start a rumor that you liked. Naaku evartho em relationship ledu. Ane rumor? Ravala? Ravala. Oh. Deento vastadu. ఎవరితో రిలేషన్షిప్ లేదంటున్న రష్మి, కానీ ఏదో ఉందంటున్న సుధీర్. ఇది కూడా ఏమి? ఓకే, యువర్ ఫోర్త్ వన్. బెస్ట్ థింగ్ అండ్ వన్ వర్స్ట్ థింగ్ ఇన్ యు. నా మనసులో ఏముంటే బయట చెప్పేస్తా. అది దాట్స్ ద వర్స్ట్ థింగ్ అబౌట్ మీ. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. లే లే లే, వర్స్ట్ థింగ్ అబౌట్ చాలా బ్యాక్ ఫైర్ ఉంటాయి. ద వర్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మీ, అది నువ్వే చెప్పాలి. యు ఆర్ బెస్ట్ రష్మి. ఓకే, డన్ డన్ ఐ యాక్సెప్ట్. యువర్ ఫిఫ్త్ క్వశ్చన్.
ఇఫ్ దే ఆస్క్స్ సీరియస్గా నేను ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ ఎ డేట్ సుధీర్ ఆర్ ప్రదీప్ హూమ్ విల్ యూ చూస్ అరే లెట్స్ ఇట్స్ యువర్ విష్ నో ఆఫెన్స్ ఓకే ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ ఎ డేట్ సుధీర్ ఆర్ ప్రదీప్ హూమ్ విల్ యూ చూస్ షుడ్ బీ ట్రూత్ఫుల్ అండ్ జెన్యూయిన్ హలో మొన్నే ఒక షోలో చూసాం ఐ వాన్ లైక్ కైండ్ లైక్ డేట్ విత్ యూ ఎంత చెప్పావు టాస్క్ ఇచ్చాను నాకు తెలుసు షో చూసా బట్ చెప్పావు కదా ఇప్పుడు అలాగా ఇద్దరు ఒకరు చూస్ చేసుకోమంటే ఎవరు చూస్ చేసుకుంటా అన్నావు నువ్వు థర్డ్ ఫోర్త్ ఆప్షన్ చెప్పవచ్చు నువ్వు ఇక్కడ ముందు కూర్చున్నావు కాబట్టి అలా కాదు నేను ముందు కూర్చున్నాను ఎలా కూర్చున్నాను పక్కన పెట్టాను యు సే ది ఆన్సర్ ఓకే నువ్వు పక్కన కూర్చున్నావు కాబట్టి నేను ప్రదీప్ ని చూస్ చేస్తాను అలా కాదన్నా కదా నేను పక్కన ఉన్నా లేకపోయినా సంబడీస్ ఆస్కింగ్ సే సంబడీస్ ఆస్కింగ్ ప్రదీప్ ని చూస్ చేస్తాను అబ్బా ఓకే ప్రదీప్ చూస్ చేస్తాను ఎవరు అడిగినా సరే వెరీ గుడ్ వెరీ గుడ్ 6-1 సుధీర్ జస్ట్ అ కో యాంకర్ ఆర్ ఫ్రెండ్ ఫ్రెండ్ జై యూట్యూబ్ జస్ట్ ఎ ఫ్రెండ్ జస్ట్ ఎ ఫ్రెండ్ నథింగ్ మోర్ దన్ దట్ అరే ఇప్పుడే ప్రదీప్ ని చూస్ చేసుకుంటానా అంటే ఇంకో లింక్ కూడా కదా అది ఓకే దెన్ రెండు ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ రెండు ఆప్షన్స్ పనికి రావా ఇప్పుడు మీరు ఆప్షన్లు దెన్ సబ్ ఆప్షన్లు దెన్ మినీ ఆప్షన్ ఇన్ని ఇస్తారా ఓకే జస్ట్ ఎ ఫ్రెండ్ ఓకే జస్ట్ ఎ ఫ్రెండ్ మీ ఇష్టం ఒక వైపు చెప్పుంటారా ఆ అవును ఓకే జస్ట్ ఎ ఫ్రెండ్ ఇస్ గుడ్ యా 7th వన్ వాట్ డు యు బిలీవ్ వన్ నైట్ స్టాండ్ ఆర్ లాంగ్ టర్మ్ ఏం చెప్పారు ఇది గురించి గొప్పలేం లేవే అన్ని అప్పలే నా 50 లక్షలు నాకు ఇయ్యలేదనుకో నా కొడుకు దాంతో శోభనం చేసుకుంటాడు ఈ శోభనం పెళ్లి కూతురే మన హీరోయిన్ మా అమ్మ ఇప్పుడు అంటూ ఉంటుంది సంసారం అనేది సేమియా ఉప్మా లాంటిదని ఏమండి నువ్వు తిందువుగానే స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇంటెన్షన్ సీరియల్ హీరోయిన్ అయిందని ఫ్రస్ట్రేషన్ తప్పదు నిన్ను ప్రేమించాను చూడు ప్లీజ్ ఫెలో బ్రేకప్ ఇంకో హీరోయిన్ లుక్ స్పైసీ కోరికలు క్రేజీ పటాయించడం చాలా ఈజీ నొప్పీ నీకు గడ్డివామ్ దగ్గర కుక్క గురించి తెలుసా ఏంటో చెప్పాడు అది తినదు ఈ కుక్కల్ని తినివ్వదు యువర్ ఫస్ట్ క్రష్ మై ఫస్ట్ క్రష్ ఆమిర్ ఖాన్ ఆమిర్ ఖాన్ ఓకే ది నెక్స్ట్ వన్ వన్ ఐడియా ఆర్ ఎ డిసిషన్ దట్ చేంజ్డ్ యువర్ లైఫ్ జబర్దస్త్ ఓ అండ్ వాట్ వై చేంజ్డ్ అంటే దానివల్లే ఎవ్రీథింగ్ చేంజ్డ్ అంటే ఆ టైంలో నేను ఓకే టెలివిజన్ ఎందుకు చేయాలని అనుకుంటుంటే ఈరోజు ఇంత దూరం నేను వచ్చేదాన్ని కాదు ఓకే రిజెక్షన్ రిజెక్షన్ నేను రిజెక్ట్ చేయడమా నన్ను రిజెక్ట్ చేయడమా రిజెక్షన్ ఫస్ట్ నువ్వు ఎవరు రిజెక్ట్ చేసావో చెప్పు వాళ్ళ పేరు చెప్తావా ఏంటి పేరు రిజెక్ట్ చేసావా సురేర్ నన్న పోస్ట్ చేస్తే కదా రిజెక్ట్ చేయడానికి అబ్బా చూసారా చూసారా ఏం లేదు ఇక్కడ అదే అన్న ఏం లేదని అందుకే నువ్వు రిజెక్ట్ చేసినా చెప్పేవారు రిజెక్ట్ చేసేవారు నన్ను అసలు లేదు లేదు నా ఐ హావ్ ఎ వెరీ బిగ్ హార్ట్ అన్నమాట నేను ఎవరిని రిజెక్ట్ చేయను ఎవరు లేదు అసలు ఎవరు ప్రపోజ్ చేయండి ఫస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఓకే నిన్న ఎవరు రిజెక్ట్ చేశారు అసలు యూ థింక్ సో సుధీర్ ఇవే ప్రపోజల్ లేనప్పుడు ఎవరు ఎవరిని ఎలా రిజెక్ట్ చేస్తారు చెప్పు ప్రపోజల్ లేదు కానీ మనసులో అనమాట చూసారా ఇప్పుడు చూసారా ప్రపోజ్ చేయలేదు ఓకే 13 బెస్ట్ గిఫ్ట్ యు గాట్ దట్ ఇంకా ఇవ్వాలి ఎవరికి మంచి గిఫ్ట్ నాకు I'll tell you. Hmm. Your mom and your brother. That's the best gift you got. I think. Yeah? Yes. Okay. That is the best thing happening in your life. Remember, next one. Did you get scared any time? Yeah, yeah. What for? Naku supernatural experience jarige. Oh my god, seriously? Yeah, yeah. Endide ante how? How ante chinnapudu నా మమ్మీ సైడ్ వాళ్ళు అక్కడ ఒరిస్సాలో వెళ్తే నా మమ్మీ వాళ్ళ తాతయ్యకి నా మమ్మీ అంటే చాలా ఇష్టం సో మేమందరూ వరండాలో నిద్రపోతున్నాం రాత్రి సో నాకు ఏదో ఇట్లాంటి సౌండ్ వినిపించింది మై గ్రేట్
గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ టు జ్యోతిష్ విద్య అనమాట. ఆయన ఉంటాయి కదా అట్లా క్రాస్ క్రాస్ పెట్టి చేస్తారు. సో ఆ సౌండ్ అది ఉంటాయి కదా షెల్స్ లాంటిది పెట్టారు. సో ఆ సౌండ్ వినిపించింది. అప్పుడైతే నిజంగా నేను అసలు కదలలేకపోయాను. ఇట్ వాజ్ సో లైక్ ఇట్స్ సీ అ షాడో అనమాట. నెక్స్ట్ డే నా అమ్మమ్మకి చెప్తే ఆమె చెప్పింది నీ మమ్మీకి, నీ మమ్మీ అంటే ఆయన గ్రాండ్ ఫాదర్కి చాలా ఇష్టం కాబట్టి మేబీ దట్స్ రీజన్ హీ కేమ్. బికాస్ నా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ చాలా గ్యాప్ తర్వాత నా టైమే ఆయనది షాద్ అంటారు కదా డెత్ డే దగ్గరే ఉంది. సో సంథింగ్ లైక్ అది అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ అది కాకుండా మేము మనం నెక్స్ట్ నువ్వే సినిమాలో ఆచి తూచి అనే పాట షూట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే నిజంగా ఆ పాట నాకు హాంట్ చేసింది. ఈ సినిమాలో నెక్స్ట్ ఇయర్ సినిమాలో అప్పుడు చిన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడ ఓ మై గాడ్ సీరియస్లీ ఈ పాట అంటే ఇంటికి లేకేంటి యు గాట్ స్కేర్డ్ ఆఫ్ అండ్ ఆ సాంగ్ అలా గుర్తుపెట్టుకుని సరిగా ఆ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఆ పాట ఇంకా ఉంది మైండ్ లో. ఇట్స్ అ వెరీ క్రీపీ పాట అనమాట. అది విన్నాక ఇంకా ఇఫ్ యు ఆర్ అలోన్ అట్ హోమ్ కొంచెం అనిపిస్తుంది. నువ్వు భయపెట్టావా? డిడ్ యు అంటే ప్రాంక్ చాలా సార్లు ట్రై చేసిన ప్రతిసారి ఫెయిల్ అయింది. ప్రతిసారి ఫెయిల్ అయింది తెలిసిపోతుంది నేనని. ఫ్రెండ్స్ క్యాంప్ కి ఎట్లా వెళ్ళేటప్పుడు బయట అలా జుట్టు ఫ్రంట్ లో పెట్టుకొని ఇట్లా అవన్నీ ట్రై చేసాం. కానీ ఈ మధ్య నిజంగా దయ్యం అంటే ఎవరికి భయం లేదు. అది పాపం దయ్యం చెప్పాలనిపిస్తుంది. సో నెక్స్ట్ నువ్వే మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని, ఇంకా కెరియర్ లో మంచి మంచి మూవీస్ రావాలని, సూపర్ స్టార్ గా చూడాలని, హీరోయిన్ లాంటి రోజు రావాలి. You're a heroine on big screen and we all everybody loves you. Everybody loves you the way you keep up yourself on screen or even small screen. Ekkadaina sir off screen, off screen also, yes, you're very good. And this is the first time we are doing this kind of thing. Ilante the first time alu pradaka ee 5 years old bite kalisina kuda ekku ledhu eppudu ivanni explanation manu enduku ivvali. But అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అది ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ నువ్వే ద్వారా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాండి. అది అండి, ఐ వాస్ రియల్లీ వెరీ హ్యాపీ. చెప్పాను కదా సుధీర్, నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ నువ్వే నిన్ను కూడా కాదు నన్ను కూడా హ్యాపీగా ఉంచింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్రూ ఆఫ్ నెక్స్ట్ నువ్వే, ఆల్ ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ రష్మి ఇంకా మంచి మంచి మూవీస్ వచ్చి ఇప్పుడు మనం నెక్స్ట్ మూవీ కోసం ప్రమోషనల్ వీడియో చేసాం కదా. అసలే మేము జే యూట్యూబ్, అదే మనం జే యూట్యూబ్. అయితే ఇప్పుడు జరిగింది కదా ఇంటర్వ్యూ, ప్రమోషనల్ ఇంటర్వ్యూ సినిమా కోసం, దీనికి ఎలాంటి థంబ్నైల్ చేస్తారు? ఏమో నేను నా దగ్గర నుంచి వస్తుంటే ఏమో అర్థం కావట్లేదు నాకు. దానికన్నా ఇదే భయంకరంగా ఉంది. ఓకే, నెక్స్ట్ మూవీ ఇంటర్వ్యూ ప్రమోషన్ ఇంటర్వ్యూ చూసి ఏం మాట్లాడుకున్నాం మనం? ఫస్ట్ ప్రేమ గురించి. రష్మి ప్రేమ కోసం బతిమలాడుతున్న సుధీర్, బ్రతిమలాడుతున్న వేస్తే పర్లేదు అడుక్కుంటారు సుధీర్ అని కూడా వేస్తారు. ఏం చెప్తాను అలా ఉంది. నెక్స్ట్ నువ్వే, రష్మి నెక్స్ట్ నువ్వే అంటున్న సుధీర్, నువ్వే కావాలి అంటున్న సుధీర్, నువ్వే కావాలి అంటున్న సుధీర్, దానికి రష్మి ఏమందో తెలుసా? ఇది వింటే షాక్ అవుతారు. ఇది ఒకటి. తర్వాత తిండి గురించి, నాకు షూటింగ్ అవసరం లేదు తిండి ఉంటే చాలు అంటున్న రష్మి, దానికి సుధీర్ పగలబడి నవ్వాడు. ఇది ఒకటి. అప్పులు, రష్మికి తిండి పెట్టి పెట్టి అప్పులు పాలు అయిపోయిన సుధీర్. జై యూట్యూబ్. ఇంకోటి ఏమన్నా హీరో గురించి? నెక్స్ట్ నా హీరో నువ్వే అంటున్నా. నా హీరో నువ్వే అంటున్నా రష్మి. సుధీర్ నా హీరో నువ్వే అంటున్నా రష్మి. సిగ్గుతో తల ఉంచుకున్న సుధీర్. ఇదే పడింది టైటిల్ అక్కడ. Yeah.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.